డాక్టర్ గారు వేసిలకు కూడా పిల్లలు పుడతారా? వేసిలకు కూడా ఆడవాళ్లే కదండి, పిల్లలు ఎందుకు పుట్టరు? పుడతారు, వేసిలకు పిల్లలు పుడతారు. వేసులకు తక్క మామూలుగా పిల్లలు పుడతారు, వాళ్ళకి మామూలుగా గర్భం వస్తుంది. అందుకని వేసులు చాలామంది లూప్ వేయించేసుకుంటుంటారు. కొంతమంది వేసులు వాళ్ళు అంత జాతలు పాటించకపోవడం వల్ల, కండం అన్ని వాడకపోవడం, దానివల్ల గనేరియా లాంటి జబ్బులు వచ్చి ట్యూబ్లు బ్లాక్ వస్తుంది. ట్యూబ్స్ బ్లాక్ అయిపోతాయి. ట్యూబ్స్ బ్లాక్ అయిపోతే అన్నం ప్రయాణించదు, పురుషుల వీర్యం కలవదు. ఇది ఒకవేళ వాళ్ళు కండం లేకుండా కలిసినా ట్యూబ్స్ వీర్యకణాలు ప్రయాణించవు. ఆ ట్యూబ్ల బ్లాక్ రావడం వల్ల గర్భరాకం అవుతుంది. అంతే కొంతమందికి. కానీ మామూలుగా ఎవరైతే జాగ్రత్తగా ఉంటారో వాళ్ళందరికీ మామూలుగా ఉంటాయి, ట్యూబ్స్ బాగానే ఉంటాయి. పిల్లలు మాలు పుడతారు, పిల్లలు కావాలంటే పిల్లలు బాగానే పుడతారు. వేసులు పెళ్ళిళ్ళు చేసుకుంటుంటారు, కొంతకాలమే వేసు. కొంతమంది ఫ్యామిలీ లేడీస్ ఏమో వేసులుగా మారుతుంటారు, కొంత వేసులు ఫ్యామిలీ లేడీస్గా మారుతుంటారు. వాళ్ళకి పరిస్థితులు బట్టి ఎలా అవుతున్నారని అంటే వేసులు కూడా పిల్లలు మామూలుగా పుడతారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఆడవాళ్ళే కదండి, వాళ్ళేం వేసులు అని మాత్రాన వాళ్ళు ఇంకోటయ్యారా? వాళ్ళ పరిస్థితుల ప్రకారంగా, ఆర్థిక పరిస్థితుల ప్రకారంగా, కుటుంబ పరిస్థితుల ప్రకారంగా వాళ్ళు అలా మారారంటే సామాజిక పరిస్థితులు వారి పరిస్థితులు వాళ్ళు అలా చేసే అంతే.